గత 50 సంవత్సరాలుగా తన రచనలతో ఇటు సమాజాన్ని అటు సాహిత్యాన్ని కూడా అత్యంత ప్రభావితం చేస్తున్న రచయిత ఆచార్య కొలకలూరి ఎనాక్. అట్టడుగు స్థాయి నుంచి కేవలం తన ప్రతిభతో, తన శ్రమతో, తన మొక్కవోని దీక్షతో ఆయన అత్యున్నత స్థాయికి చేరడమే కాదు, అటు పరిపాలనా రంగంలో ఒక విశ్వవిద్యాలయానికి వీసీగా పనిచేశారు, అలాగే సాహిత్యంలో కూడా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అందుకున్న కొద్దిమంది రచయితల్లో ఆయన ఒకరు. ఇక జ్ఞానపీఠ సంస్థ ఇచ్చే మూర్తిదేవి పురస్కారాన్ని అందుకున్న ఏకైక తెలుగు రచయిత కొలకలూరి ఎనాక్ గారు. కేవలం పురస్కారాలు, పదవుల గురించే కాదు, సాహిత్యంలో ఆయన కథ, నవల, నాటిక, సంగీత రూపకం, నృత్య రూపకం, విమర్శ, పరిశోధన, ఇలా అనేక ప్రక్రియల్లో తనదైన ముద్రను వేసి ఆయన వాణి కొన్ని తరాలను ప్రభావితం చేసేలాగా గొప్ప సాహిత్యాన్ని మనకు అందించారు, ఇప్పటికీ అందిస్తున్నారు. కొలకలూరి ఎనాక్ గారే ఈనాటి అక్షరయాత్ర అతిథి. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. మీరు పుట్టిన వాతావరణం, మీ కుటుంబ వాతావరణం పరంగా చూసుకుంటే సాహిత్యానికి అనువైన వాతావరణంలో మీరు జన్మించలేదు, పెరగలేదు. అవునమ్మా. మరి మీకు సాహిత్యంలో కృషి చేయాలి, మొట్టమొదట అసలు రచనా వైపు వెళ్ళాలి అనేది, ఆ స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి ఎలా కలిగింది? రెండు రకాలు ఉందమ్మా ఇది. ఒకటి, 6వ తరగతిలో పద్యం సరి చెప్పలేకపోతే మాస్టర్ తిట్టాడు. తెలుగు మాస్టర్? తెలుగు మాస్టర్. అది ఒకటి, నెట్టేశాడు బయటికి చెప్పకపోతే. తిట్టడం కూడాను కులం పేరుతో అట్లాది, నాకు దిగులేసింది, కోపం వచ్చింది, ఏమీ చేయలేము. సరే మళ్ళీ 3 రోజులు నేనే ఆ పద్యం నేర్చుకుని మా క్లాస్మేట్లకి వినిపించి బాగానే చెప్తున్నావురా అని వాళ్ళ చేత అనిపించుకుని, నేను చెప్తానంటే మొన్న ఏమి ఎందుకు ఏడవలేకపోయావు, చెప్తానండి అంటే చెప్పమన్నాడు. సరే అప్పుడు నేను అనుకున్నా, తెలుగే కదా, నాకు రాకుండా ఎందుకు పోతా ఉంది, మాట్లాడుతుందని ఎందుకు అనుకుని అప్పుడు కొంచెము నాది తెలుగు అనే ఒక ఎసెర్షన్ లాంటిది, నేను మాట్లాడుతున్న తెలుగు, నేను ఎందుకు పద్యం చెప్పలేకపోతున్నానని దిగులు, భయము, కోపము అట్లాంటివి వచ్చినాయి. అది ఒక కారణం తెలుగు చదువుకుందామని అనిపించడానికి. రెండవది, పల్లెల్లో జోషువా ప్రభావం బాగుండేది. ఆయన వస్తే జోషువా గారు పద్యాలు అని మా టీచర్స్ అంతా మాట్లాడుకుంటుండేవాళ్ళు. ఎవరి చాలామంది నోట్ల మనిషి మాట్లాడుతుండేది, ఎవరి మనిషి ఎందుకు ఇంత గొప్పవాడు అని అనుకొని ఆ పద్యాలు రాస్తే గొప్పవాళ్ళు అవుతుంది, తెలుగులోనే పద్యాలు రాయడము, ఆయన గొప్ప పద్యాలు రాశాడు ఇట్లాంటిది అనుకోవడము. దాసు అని ఒక ఆయన జోషువా పద్యాలు పాడుతూ ఆ పుస్తకాలు అమ్ముతుండేవాడు రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద, రైల్లో కూడా ఆ పద్యాలన్నీ అర్థమవుతుండేవి. మా ఆచార్యులు గారు చెప్పిన పద్యం ఏమోనో నాకు అర్థమయ్యేది కాదు. ఏమిటి తేడా అని నాకు కొంచెము ఆలోచన కలిగింది. అట్లా జోషువా గారు లాగా ఏమన్నా రాస్తే ఆచార్యులు గారు లాంటి వాళ్ళు తిట్టరు, మా మాస్టర్లే మంచివాడని మెచ్చుకుంటారు అని అనిపించింది. దీనికి బాగా పాడడము అత్తోట రత్నకవి అని ఒక ఆయన ఉండేవారు, ఆయన చాలా బాగా పాడేవారు, పద్యాలు పాడేవారు. ఆ పద్యాలు అర్థమయ్యేవి నాకు. మేము తరగతి గదిలో పాఠం వింటున్నప్పుడు పద్యాలు అర్థం కాకుండా అర్థం తాత్పర్యం దండాన్వయం ఇట్లా గోలగా ఉండేది, కానీ ఇవి చదువుతుంటే తెలుస్తుండేవి. ఇంకప్పుడు బాగా చదవడం మొదలుపెట్టాను జోషువా పద్యాలు. ఈ చదివితే ఇట్లాగే రాద్దామని రాయడం మొదలుపెట్టాను. అంటే మొట్టమొదటి పద్యం రాశారు? మొదట అసలు నేను ప్రారంభమైంది పద్యాలతోనే, బాగా పద్యాలు రాయడం ప్రారంభించేసి చాలా పద్యాలు. తర్వాత పాపయ్య శాస్త్రి గారితో స్నేహం ఏర్పడ్డాక ఈ పద్యాలు ఆయనకు చూపించడం మొదలుపెట్టాను. ఈ పద్యాలు చిన్న చిన్న పత్రికల్లో, ప్రజావాణి, ప్రజామిత్ర, వాహిని పత్రికల్లో వేస్తూ ఉండేవాళ్ళమే. నేను ఇంకా కాలేజీకి రాకముందు ఇది ఈ చేస్తూ ఉంటే ఓ గర్వంగా ఉండేది, జోషువాలాగా రాస్తున్నావురా, కరుణశ్రీలాగా రాస్తున్నావురా అని ఫ్రెండ్స్ అంటుంటే నేను రాసినట్టు ఉండాలి కదా అనే ఒక ఇబ్బంది వచ్చింది. ఆ దశలో పద్యం రాయడం ఆపేశా.
నేను రాసినట్టే పద్యం ఉండాలి కానీ అని అప్పుడు వచనం వైపు దృష్టి వచ్చింది. అంటే మొట్టమొదటి కాలేజీలోకి వచ్చాక కథ రాశారా ముందు? మొట్టమొదటి కథ కాలేజీలోకి వచ్చినప్పుడు మా ఊళ్ళో జరిగిన ఒక సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది ఉత్తరం. ఆ కథ పేరు, ఆ ఉత్తరం కథలో తాత వరుస అవుతాడు, వాడికి మనవడు వరుస అయ్యేవాడు దొంగతనం చేశాడు, వాడిని మునస పట్టు కొట్టాడు, వాడు దొరకల, దొంగ దొరకల, తాత దొరికాడు, ఒక దెబ్బకే వాడు తగిలి చచ్చిపోయాడు. అది కథ. ఈ పొన్నుగర్ర పెత్తనం ఎప్పుడు పొలిమేర దాడుతుంది అనేది చివరి వాక్యం అది నాకు గుర్తుంది. కథ ఇప్పుడు నాకు దొరకటంలా నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ తర్వాత ప్రజావాణిలో లోకం పోకడనే కథ ఒకటి, గాలి అనే కథ ఒకటి, వాహిని పత్రిక రంగా గారు నడిపేవారు, అది రాజకీయ పత్రిక, అయితే సాహిత్యాన్ని కూడా వేసేవాళ్ళు, దాంట్లో కథలు గేయాలు బాగా చాలా ఎక్కువగా రాసి ఆ రెండు పత్రికల్లో చాలా ఎక్కువ నేను ఇంటర్మీడియట్లో ఉన్న 2 సంవత్సరాల్లో చాలా రాశాను. ఇంకా తర్వాత ఆనర్స్లో చేరినప్పుడు తెలుగు విద్యార్థిలో రచనలు బాగా వచ్చాయి, నా కథలు మంచి కథలు వచ్చాయి. కుమారి ఝాన్సీ వసంత అనే కథ నాకు ఎప్పటికీ బాగా ఇష్టము, దాంట్లోనే వచ్చింది. తర్వాత ఎడారి అనే ఒక కవిత్వం, అది బాగా ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు. ఎడారి కవిత్వం అంటే వచన కవిత్వానికి వచ్చారు? వచన కవిత్వం. ఇంకా పద్యం రాయడం మానేశా. పద్యం రాయడము ఇంటర్మీడియట్లో కథ రాశా, గేయం రాశా, మహోద్ధారులేరి అని సీస పద్యాలు ఒక 5 రాశా. ఇంకా అదే లాస్ట్ రాయడం ఆపేశా. ఆపేసి ఇప్పుడు నాటకాలు, నాటికలు, కథలు, నవళ్ళు వీటి మీద ఇష్టం. భారతి బాగా ప్రోత్సహించింది, ఆంధ్రపత్రిక బాగా ప్రోత్సహించింది, ఆంధ్రప్రభ బాగా ప్రోత్సహించింది. ఆ రోజు రాసేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. వీళ్ళు కథల కోసం ఆంధ్రపత్రిక ఉగాది సంచికల్లో మీ కథ కావాలి అని అడిగేవాళ్ళు. సాంబశివరావు గారు అడిగేవాళ్ళు, శివలింక శంభుప్రసాద్ గారు అడిగేవాళ్ళు. అంత అదృష్టం కలిగింది, దాంతో వీటిని బాగా రాస్తూ వచ్చాను. ఇప్పుడు నాటకాలు రాయడం వచ్చేసరికి పద్యాలు రాసే, ఇప్పుడు సంప్రదాయ నాటకాలు రాశాను నేను. చెప్పే ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha!